ఏరుకొండలవాడికి భక్తులు కాసుల వర్షం కురిపిస్తున్నారు. నిత్యం భక్తులు కోట్లాది రూపాయలను స్వామివారికి కానుకలుగా సమర్పిస్తూ ఉండడంతో గత కొద్ది మాసాలుగా శ్రీవారికి రికార్డు స్థాయిలో హుండి ఆదాయం లభించడంతో 2022-23వ ఆర్థిక సంవత్సరానికి టీటీడీ చరిత్రలో గతంలో ఎన్నడూ లేని విధంగా స్వామివారికి రికార్డు స్థాయిలో 1520 కోట్ల 18 లక్షలు ఆదాయం హుండి ద్వారా లభించింది. తిరుమల వెంకన్నపై కానుకల వర్షం కురుస్తోంది. రికార్డు స్థాయిలో తిరుమల వెంకటేశునికి హుండీల ద్వారా ఆదాయం సమకూరుతోంది. 2022-23 ఆర్థిక సంవత్సరంలో శ్రీవారికి 1520 కోట్ల 18 లక్షల రూపాయల ఆదాయం లభించింది. గత ఆర్థిక సంవత్సరంలో 1000 కోట్ల రూపాయల ఆదాయం వస్తుందని టీటీడీ అధికారులు అంచనా వేయగా కొద్ది నెలలుగా శ్రీవారికి ప్రతి నెల 100 కోట్లకు పైగా ఆదాయం లభించడంతో టీటీడీ చరిత్రలోకే మొట్టమొదటిసారి హుండీ ఆదాయం 1500 కోట్ల మార్కు దాటి రికార్డు సృష్టించింది. సాధారణంగా మే జూన్ నెలల్లో స్వామివారికి లభించే హుండీ ఆదాయం 100 కోట్ల మార్కును దాటేది. అయితే అందుకు భిన్నంగా గతేడాది ఏప్రిల్లో హుండీ ద్వారా వెంకన్నకు 127.63 కోట్ల రూపాయల ఆదాయం లభించింది. మేలో 129.93 కోట్ల, జూన్లో 123.76 కోట్ల ఆదాయం లభించింది. ఇక జూలైలో 139.46 కోట్ల, ఆగస్టులో టీటీడీ చరిత్రలోకే అత్యధికంగా రికార్డు స్థాయిలో 140.07 కోట్ల రూపాయల ఆదాయం శ్రీవారికి లభించింది. ఇక సెప్టెంబర్లో 122.69 కోట్ల, అక్టోబర్లో 122.23 కోట్ల ఆదాయం శ్రీవారికి లభించింది. నవంబర్లో 127.30 కోట్ల, డిసెంబర్లో 129.49 కోట్ల శ్రీవారికి భక్తులు సమర్పించుకున్నారు. ఇక ఈ ఏడాది జనవరిలో 123.04 కోట్ల రూపాయల ఆదాయం లభించగా ఫిబ్రవరిలో 114.29 కోట్ల ఆదాయం లభించింది. మార్చిలో 120.29 కోట్ల రూపాయలు కానుకల రూపంలో అందాయి. వెంకన్న భక్తుల సంఖ్య సాధారణంగానే ఉంటున్నా ఆదాయం మాత్రం గణనీయంగా పెరుగుతోంది. నిత్యం కోట్ల రూపాయల కానుకలను భక్తులు హుండీ ద్వారా సమర్పిస్తుండటంతో టీటీడీ చరిత్రలోనే మొదటిసారి శ్రీవారి వార్షిక హుండీ ఆదాయం 1500 కోట్ల మార్కుని దాటింది. గతేడాది అంచనాలు తప్పడంతో 2023-24 ఆర్థిక సంవత్సరానికి హుండీ ద్వారా 1591 కోట్ల ఆదాయం లభిస్తుందని బడ్జెట్లో టీటీడీ అంచనా వేసింది.